हाय हेलो वेलकम बैक अगेन सो ई रोज क्लास गणपति देवुडि ओक क्लास अन्नमाट गणपति देवुडु लेदा गणपति देव अने क्लास अन्नमाट ई रोज ओके राइट गणपति देव लेदा देवुडु గణపతి దేవుడు లేదా గణపతి దేవ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలిస్తాడు ఈ గణపతి దేవుడు అని అంటే 1199 నుంచి 1262 మధ్యకాలంలో పరిపాలిస్తాడు అన్నమాట 1199 నుంచి 1262 అన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు గణపతి దేవుని గురించి చెప్పుకుందాం ఈ గణపతి దేవుడు కాకతీయ డైనెస్టీలోనే గొప్పవాడు అంటే గ్రేట్ కింగ్ హీ వాజ్ ద గ్రేట్ కింగ్ అన్నమాట గ్రేట్ కింగ్ అన్నమాట గొప్పవాడు అన్నమాట కాకతీయుల రాజ్యంలో గొప్ప రాజు ఎవరు అని అంటే గణపతి దేవుడు సార్ మీరు తొలి కాకతీయులు గొప్ప కాకతీయులు అన్నారు కదా సార్ అంటే ఆ గొప్ప కాకతీయుల్లో ఆ తొలి కాకతీయుల్లో గొప్పవాడు ఎవరు అని అంటే ఈ గణపతి దేవుడు అన్నమాట ఓకేనా కాకతీయ డైనెస్టీలోనే గొప్పవాడు అన్నమాట ఈ రూల్ ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారమ్మా ఈ రూల్ 63 ఇయర్స్ 60 సంవత్సరాలు పరిపాలిస్తాడు లాంగెస్ట్ రూలర్ ఎవరన్నా గణపతి దేవుడే ఏందమ్మా లాంగెస్ట్ రూలర్ అంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవరు అని అంటే గణపతి దేవుడు ఇంకా ఏం చెప్పుకుందాం గణపతి దేవుడి గురించి అని అంటే అమ్మ ఈ చేంజ్డ్ ద క్యాపిటల్ ఈయన క్యాపిటల్ని చేంజ్ చేస్తారనమాట ఎక్కడి నుంచి ఎక్కడ పెడతారు సార్ అంటే హీ చేంజ్డ్ ద క్యాపిటల్ అంటే రాజధానిని మారుస్తాడు అనమాట ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సార్ అని అంటే క్యాపిటల్ ఫ్రమ్ హనుమకొండ టు ఎక్కడి నుంచి అమ్మ హనుమకొండ టు ఓరుగల్లు దేనికి మారుస్తారమ్మా ఓరుగల్లుని నిర్మించింది ఎవరమ్మా ఓరుగల్లు నిర్మాత ఎవరు అని అంటే గణపతి దేవుడే గుర్తుంచుకోండి రైట్ నా ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పిన ఓరుగల్లు అంటే ఏకశిల నగరం అని కూడా చెప్పిన కదా రైట్ ఇంకా ఏంది సార్ అని అంటే లాంగెస్ట్ రూలర్ గణపతి దేవుడి యొక్క టైటిల్స్ ఈ గణపతి దేవుని యొక్క టైటిల్స్ ఏందో మనం చూసుకుందాం రైట్ టైటిల్స్ రాయ గజకేసరి ఏమంటారు ఇతన్ని రాయ గజ కేసరి ఇంకా ఉన్నాయా సార్ అంటే ఇంకా చాలా ఉంటే 1, 2, 3, 4 ఒక 4 దాకా చెప్తా ఆంధ్రాధీశుడు ఏమంటారు అమ్మ ఇతన్ని ఆంధ్రాధీశుడు సకల దశ ప్రతిష్టాపనాచార్య సకల ఏందమ్మా సకల దిశ ప్రతిష్టాపనాచార్య కౌడాయి నోడ చోడ కటక చూరకాల ఏంది సార్ ఇట్లా ఉన్నాయంటే ఆయన బిరుదులు అన్నమాట చౌడ ఏందమ్మా చోడ కటక చూరకార ఇది ఇతని యొక్క బిరుదులు అన్నమాట ఏంటి ఏందమ్మా రాయ గజకేసరి ఆంధ్రాధీశుడు సకల దిశ ప్రతిష్టాపనాచార్య కౌడాయి నోడ చౌడ కాటక చూరకార అనే బిరుదులు అన్నమాట ఎవరి బిరుదులు మన గణపతి దేవుని యొక్క బిరుదులు ఈయన ఏమేమి కన్స్ట్రక్షన్ చేస్తాడో చూద్దాం హీ కన్స్ట్రక్టెడ్ ద రెండు దేవాలయాలు కడతాడు హీ కన్స్ట్రక్టెడ్ ద 2 టెంపుల్స్ ఎక్కడ కడతాడమ్మా 2 టెంపుల్స్ అంటే హనుమకొండ ప్రాంతంలో ఎక్కడ కడతాడమ్మా హనుమకొండలో 2 మందిరాలని కడతాడు ఎవరు కడతారు మన గణపతి దేవుడు ఏంటి సార్ అంటే స్వయాంభు దేవాలయం ఏందమ్మా స్వయాంభు దేవాలయం ఇది ఒకటి రెండోది ఏంది సార్ అని అంటే స్వయంభు దేవాలయం సహస్ర ఏందమ్మా సహస్ర ఎస్ సహస్రలింగేశ్వర ఆలయం ఈ 2 కడతాడు అన్నమాట ఇంకేమైనా కన్స్ట్రక్షన్ చేస్తాడా సార్ అంటే ఎస్
ఈయన ఇంకేం కన్స్ట్రక్షన్ చేస్తాడు అని అంటే కాకతీయ కళాతోరణాన్ని కూడా కడతాడు. కాకతీయ కళాతోరణం, కాకతీయ కళాతోరణాన్ని నిర్మించింది ఎవరు? గణపతి దేవుడు. కాకతీయ కళాతోరణం ఏంది అని అంటే వరంగల్ ఫోర్ట్ ఉంది కదా, ఆ ఫోర్ట్ యొక్క తోరణమే అన్నమాట. వరంగల్ ఫోర్ట్ని ఎవరు కట్టించారు సార్ అంటే ఇది కొద్దిగా కాంట్రవర్సీ అన్నమాట. కట్టించింది గణపతి దేవుడే, కానీ కంప్లీట్ చేసింది రుద్రమాదేవి అని అంటారు. లేదు గణపతి దేవుడే అంటారు. కానీ క్వశ్చన్ ఎలా వస్తారు అని అంటే కాకతీయ వరంగల్ ఫోర్ట్, వరంగల్ ఫోర్ట్ అనేది ఏ డైనెస్టీ వాళ్ళు కట్టించారు అని వస్తుంది. మీకు ఏమని వస్తుంది? వరంగల్ ఫోర్ట్ ఉంది కదమ్మా, ఈ వరంగల్ ఫోర్ట్ ఏ డైనెస్టీ వాళ్ళు కట్టించారు అని అంటే కాకతీయ డైనెస్టీ అని. కాకపోతే ఇది మాత్రం కరెక్ట్ వస్తుంది. కాకతీయ కళాతోరణం ఎవరు కట్టించారు అని అంటే గణపతి దేవుడు అని చెప్పాలి. మీకు ఇంకొక విషయం చెప్పాలన్నా, కాకతీయులు ఇంకేం కన్స్ట్రక్ట్ చేస్తారు? ఏదైతే గోల్కొండ ఉందో గోల్కొండ వాజ్ కన్స్ట్రక్టెడ్ బై హూమ్ అంటే కాకతీయ డైనెస్టీ వాళ్ళే ఈ గోల్కొండని కూడా కట్టిస్తారు. గుర్తుంచుకోండి ఇది కూడా. రైట్, ఇంకా ఏముంది సార్ ఈయన గురించి అంటే ఇప్పుడు చెప్తా చూడండి అమ్మా. ఇప్పుడు మన నెల్లూరు రూలర్ దగ్గరికి వెళ్దాం. ఎవరి దగ్గరికి? నెల్లూరు రూలర్ దగ్గరికి వెళ్దాం. ఈయనకి ఏ ప్రాంతంలో వస్తాయి, ఈయన ఏ ప్రాంతాలను ఆక్రమిస్తారు, దీని గురించి చూసుకుందాం. నెల్లూరు రూలర్ ఏందమ్మా? నెల్లూరు రూలర్ ఉంటారు. నెల్లూరు రూలర్ ఎవరు సార్ అప్పుడు అని అంటే అమ్మా ఒకటవ మనస్సిద్ధి. ఎవరమ్మా? నెల్లూరు రూలర్ ఒకటవ మనస్సిద్ధి, ఒకటవ మనస్సిద్ధి ఉంటారు. ఈ నెల్లూరులో వీళ్ళకి లోపల ఫ్యామిలీ గొడవలు అవుతుంటాయి రాజ్యం కోసం. అర్థమవుతుంది ఎవరెవరికి? ఒకటవ మనస్సిద్ధికి మరియు వాళ్ళ బంధువులకి, వాళ్ళ తమ్ముళ్ళకి గొడవలు జరుగుతూ ఉంటే వాళ్ళ యొక్క సన్ ఉంటాడు ఎవరమ్మా? తిక్కన్న సిద్ధి. రైట్ అమ్మా, ఈ ఒకటవ మనస్సిద్ధి ఎవరైతే ఉన్నారో, ఈ ఒకటవ మనస్సిద్ధి ఒకటవ మనస్సిద్ధి ఉన్నాడు కదా నెల్లూరుకి, ఇంకైనా ఒకటవ మనస్సిద్ధి చచ్చిపోయిన తర్వాత, బతుకున్నప్పుడు కాదు, ఒకటవ మనస్సిద్ధి నెల్లూరు రూలర్ అనమాట. ఆయన చచ్చిపోయిన తర్వాత ఒకటవ మనస్సిద్ధికి ఒక కొడుకు ఉంటాడు, ఆయనకు ఒక కొద్దిగా తిక్కు ఉంటుంది, తిక్కన సిద్ధి అనమాట. ఎవరమ్మా? ఈ తిక్కన సిద్ధి. ఎవరు రాజు కావాలనో అని అనుకుంటుంటే వారసత్వాలు గొడవలు జరుగుతుంటే ఒకటవ తిక్కన్న సిద్ధికి ఎవరు హెల్ప్ చేస్తారు అని అంటే గణపతి దేవుడు హెల్ప్ చేస్తాడు. ఎవరు హెల్ప్ చేస్తారమ్మా? గణపతి దేవుడు. ఎవరమ్మా? గణపతి దేవుడు హెల్ప్ చేస్తారన్నమాట. హెల్ప్ టు ద, ఎవరికి హెల్ప్ చేస్తారమ్మా? హెల్ప్ టు ద తిక్కన సిద్ధి. ఎవరికమ్మా? తిక్కన సిద్ధికి హెల్ప్ చేస్తాడు. రాజుగానికి సహాయం చేస్తాడు అన్నమాట. ఎవరు? మన తిక్కన సిద్ధి. ఎందుకు అంటే ఒకటో మనస్సిద్ధి, గణపతి దేవుడు ఇద్దరు దోస్తులు కాబట్టి వాళ్ళ కొడుకు కావాలి, వాళ్ళ కొడుకే కావాలి కాబట్టి ఈ గణపతి దేవుడు ఎవరికి హెల్ప్ చేస్తాడు అని అంటే ఒకటవ సిద్ధి రాజు కార్యానికి, దేనికి? నెల్లూరు రాజు కార్యానికి హెల్ప్ చేస్తాడు అన్నమాట. హెల్ప్ చేస్తే ఎవరైతారు రాజు? ఒకటవ సిద్ధి ఏమైపోతాడు? నెల్లూరుకి కింగ్ అయిపోతాడు. దేనికి కింగ్ అవుతాడు? నెల్లూరుకి కింగ్ అవుతాడు అన్నమాట. అయితే ఇప్పుడు చూడు, కింగ్ అయిన తర్వాత ఇప్పుడు తిక్కన సిద్ధి ఉన్నాడు కదా, ఈ తిక్కన సిద్ధి గణపతి దేవునికి ఏదో ఒకటి ఇయ్యాలి కదా. మరి హెల్ప్ చేసిండు కింగ్ గానికి తిక్కన సిద్ధి, నెల్లూరు రాజుకి కింగ్ గానికి హెల్ప్ చేసిండు కాబట్టి ఇప్పుడు తిక్కన్న సిద్ధి ఎవరైతే ఉన్నారో నెల్లూరు కింగ్, తిక్కన్న సిద్ధి గిఫ్టెడ్గా ఒక ప్రాంతాన్ని ఇస్తాడమ్మా. గిఫ్టెడ్ టు దా ఏ ప్రాంతాన్ని ఇస్తాడు అని అంటే అమ్మా పాకనాటి గ్రామాన్ని, పాకనాటి విలేజ్ని గిఫ్టెడ్గా ఇస్తాడు. తిక్కన సిద్ధి గిఫ్టెడ్ టు దా పాకనాటి విలేజ్ టు గణపతి దేవుడు. ఎవరికమ్మా? గణపతి దేవుడు లేదా గణపతి దేవ గిఫ్ట్ ఇస్తారన్నమాట. ఏ ప్రాంతాన్ని? పాకనాటి విలేజ్ని. ఇప్పుడు ఈ పాకనాటి విలేజ్ ఎవరికి వచ్చేసింది? మన గణపతి దేవునికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు అని అంటే ఈ పాకనాటి ప్రాంతాన్ని రూల్ చేయడానికి ఒక అతన్ని పెడతాడనమాట. ఏంది ఈ పాకనాటి విలేజ్ ఏదైతే ఉందో రూల్ చేయడానికి ఎవరిని పెడతాడు? గణపతి దేవుడు ఒక అతన్ని పెడతాడు అనమాట. మొత్తం ఒక్కొంటోనే కా, ఒక్కోడే చూసుకోవాలంటే కష్టమవుతుంది కదా రాజ్యం అంతా. సో ఈ పాకనాటి విలేజ్ని చూసుకోనికి ఒక అతన్ని పెడతాడు అనమాట, ఒక గవర్నర్ లాగా పెడతాడు అనమాట. ఆ మనిషి ఎవరు అని అంటే గంగయ్య సాహిని. ఎవరమ్మా? గంగయ్య
సాహిని ఈ గంగయ్య సాహినిని అపాయింట్ చేస్తారనమాట అపాయింటెడ్ టు రూల్ ద దేన్నమ్మ పాకనాటి విలేజ్ ఈ పాకనాటి గ్రామం గణపతి దేవునికి ఎవరిస్తారు తిక్కన సిద్ధి ఇస్తాడు తిక్కన సిద్ధి ఎందుకు ఇస్తారు రాజుగానికి సాయం చేసింది కాబట్టి గణపతి దేవుడు ఈ తిక్కన సిద్ధి పాకనాటి విలేజ్ ఎవరికి ఇస్తాడు అని అంటే గణపతి దేవునికి ఇస్తాడు గణపతి దేవుడు ఆ ప్రాంతాన్ని పాలించడానికి ఎవరిని పెడతాడు అని అంటే గంగ సాహిని ఏర్పాటు చేస్తాడు ఇది మ్యాటర్ రైట్ నెక్స్ట్ ఏందమ్మా తిక్కన సిద్ధి తర్వాత ఇప్పుడు ఆ నెల్లూరు కింగ్లో ఎవరు ఉన్నారు తిక్కన సిద్ధి ఉన్నారు తిక్కన సిద్ధి తర్వాత ఈయన కూడా చచ్చిపోతాడు కొన్ని రోజులకి చచ్చిపోయిన తర్వాత అలా కొడుకు వస్తాడు ఎవరు తిక్కన సిద్ధి యొక్క సన్ ఇగో ఈడ కూడా సన్ అని పెట్టలేను కదా ఇగో నెల్లూరులో మన సిద్ధి పెట్టినా కదా సన్ అని రైట్ తిక్కన సిద్ధి యొక్క కుమారుడు ఎవరు అని అంటే మనసిద్ధి యొక్క కుమారుడు ఎవరు తిక్కన సిద్ధి ఈ తిక్కన సిద్ధి యొక్క కుమారుడు ఎవరు అంటే రెండవ మనమసిద్ధి అన్నమాట అయితే ఈ రెండవ మనమసిద్ధి పరిపాలిస్తున్నప్పుడు నెల్లూరు ప్రాంతాన్ని ఆకిపేసేయనీకి ఒక వీరుడు ధీరుడు ఇస్తాడు అన్నమాట ఎవరు రూల్ చేసేటప్పుడు ఈ రెండవ మనసిద్ధి రూల్ చేసేటప్పుడు ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ రెండవ మనమసిద్ధి ఇన్ ద టైం పీరియడ్ ఆఫ్ రెండవ మనమసిద్ధి ఒక అతను వస్తాడు ఆయన పేరు ఏం పేరు అని అంటే అమ్మా విజయగొండ గోపాలుడు విజయగొండ గోపాలుడు వస్తాడు దేన్ని ఆక్రమించడానికి టు ఆక్యుపైడ్ నెల్లూరు ఈ నెల్లూరు ప్రాంతాన్ని ఆక్యుపై చేయడానికి ఎవరు వస్తారు విజయగొండ గోపాలుడు వస్తాడు ఏ రాజు ఉన్నప్పుడు రెండవ మనమసిద్ధి పరిపాలిస్తున్నప్పుడు ఈయన వస్తాడు అన్నమాట ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఈయనకి హెల్ప్ కావాలి ఎవరికి హెల్ప్ కావాలి ఈ రెండవ మనమసిద్ధికి హెల్ప్ కావాలి అప్పుడు ఈ రెండవ మనమసిద్ధికి ఉంటాడు ఈ రెండవ మనమసిద్ధి యొక్క పోయేట్ ఎవరు ఈ రెండవ మనమసిద్ధికి మనమసిద్ధి యొక్క పోయేట్ ఎవరు అని అంటే తిక్కన్న ఎవరమ్మా తిక్కన్న తెలుసు కదా మీకు తిక్కన్న సోమయాజులు అంటారు తిక్కన్న సోమయాజులు అని ఎందుకు అంటామంటే సోమయాజుల వ్రతం చేశాడు కాబట్టి తిక్కన్న సోమయాజులు అని ఈయనకి బిరుదు కూడా ఉంటుంది అన్నమాట గుర్తుంచుకోండి ఈ తిక్కన్న పోయేట అనమాట ఈ తిక్కన్న ఏం చేస్తాడు అంటే అయ్యో గణపతి దేవునికి ఏ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుదామని చెప్పి ఈ తిక్కన్న ఎవరి దగ్గరికి వస్తాడు ఉరుక్కుండా ఎవరి దగ్గరికి వస్తాడు అని అంటే హెల్ప్ కోసం హెల్ప్ అనుకుంటే ఎవరి దగ్గరికి వస్తారు గణపతి దేవుని దగ్గరికి వస్తాడు ఎందుకు అని అంటే అప్పుడు హెల్ప్ చేసిండు కదా ఎవరికి హెల్ప్ చేసిండు ఒకటో మనస్సిద్ధి కొడుకైనా తిక్కన సిద్ధికి హెల్ప్ చేసిండు కదా సో అట్లా హెల్ప్ చేస్తాడు ఇతనికి కూడా అని చెప్పి రెండవ మనస్సిద్ధి ఉన్నప్పుడు అమ్మా రెండవ మనస్సిద్ధి ఉన్నప్పుడు ఈ విజయగోపాలుడు ఉన్నాడు కదా ఈ విజయగొండ గోపాలుడు ఆక్యుపై చేయ నీకు వస్తే ఈ తిక్కన్న ఉరుక్కుండా ఎవరి దగ్గరకు వస్తారు గణపతి దేవునికి తిక్కన్న అంటే చాలా ఇష్టం ఒకసారి రాజ్యం లేకి వస్తే భుజాల పైన మోసుకొని పోతాడు గణపతి దేవుడు అంత ఇష్టం అన్నమాట ఇంకా తిక్కన్న వచ్చి హెల్ప్ అడిగితే చేయకుండా ఉంటాడా తిక్కన్న వచ్చి హెల్ప్ అడిగితే అప్పుడు ఏం చేస్తాడు అని అంటే హెల్ప్ అడిగిండు కాబట్టి తిక్కన్న వచ్చి ఎవరికి హెల్ప్ అడుగుతాడు తిక్కన్న ఆస్క్డ్ ద హెల్ప్ ఎవరికి హెల్ప్తాడు హెల్ప్ టు గణపతి దేవుడు ఇంకా గణపతి దేవుడు చేయకుండా ఉంటాడు అప్పుడు వెంటనే సరే తిక్కన్న నీకు సహాయం కావాలన్నావు కాబట్టి ఆ నెల్లూరు రాజులు మనకి బాగా యూజ్ అవుతారు కాబట్టి మన దోస్తులే కాబట్టి మన జాన్లే కాబట్టి నేను నీకు హెల్ప్ చేసి అదిగాక నువ్వు వచ్చినావు నువ్వు అంటే నాకు ఎంతో గౌరవం అని అంటాడు ఎవరు గణపతి దేవుడు నేను హెల్ప్ చేస్తాను నీకు అని చెప్పి అప్పుడు యుద్ధానికి ఎవరిని పంపుతాడు అంటే ఈయన ఓడనమాట
ఎవరు ఓడు? గణపతి దేవుడు ఓడు. అప్పుడు గణపతి దేవుడు ఒకటిని పంపిస్తాడు. గణపతి గణపతి దేవ సెండద ఎవరినమ్మా? సోమ సమర్థ సమర్థ భోజుడు. ఎవరిని పంపిస్తారు? సమత భోజుడు. భోజుడిని పంపుతాడు. ఎవరిని పంపుతాడమ్మా? సమత భోజుడిని పంపుతాడు. ఇప్పుడు యుద్ధం. ఇంకా ఎవరెవరికి యుద్ధం అవుతుంది? గణపతి దేవుడు ఎవరిని పంపించిండు? ఈ సమత భోజుడిని పంపించింది కదమ్మా. ఈ సమత భోజుడికి భోజుడు ఈ సమత భోజుడు మరి సమంత అనుకుండేడు సమత భోజుడు ఈ సమత భోజుడికి వర్సెస్ ఎవరికి అవుతుంది అమ్మా? విజయ విజయ గొండ విజయ గొండ గోపాలుడు విజయగొండ గోపాలుడికి ఏమవుతుంది? వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఈ సమత ఈ సమత భోజుడికి మరియు విజయగొండ గోపాలుడికి యుద్ధం జరుగుతుంది. హెల్ప్ పంపించింది కదా. ఎవరు పంపిస్తాడు? గణపతి దేవుడే పంపిస్తాడు. ఎవరిని? ఈ సమత భోజుడిని. తిక్కన్న వచ్చి హెల్ప్ అడిగింది కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు చెప్పండి. పొట్టు పొట్టు కొట్టుకుంటారు ఇద్దరు. ఎవరు గెలుస్తారంటే ఇన్ దిస్ వార్ హూ విల్ విన్? చెప్పుకోవాలి. మీరు అనుకున్నట్టు విజయగొండ గోపాలుడు విన్ అవుతాడు లేదా సమత భోజుడు విన్ అవుతాడా? అంటే గీననే విన్ అవుతాడు. ఎవరు విన్ అవుతాడమ్మా ఇన్ దిస్ వార్? ఎవరు విన్ అవుతారు అని అంటే సమత భోజుడు. ఎవరు విన్ అవుతాడు? సమత భోజుడు విన్ ద వార్ గెలుస్తాడు. అమ్మయ్యా గెలిచిందా లేదా? గెలుస్తాడనమాట. గెలిచిన తర్వాత అబ్బా థ్యాంక్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఓకేనా? ఈ యుద్ధాన్ని ఏమంటారు అని అంటే ఈ యుద్ధాన్ని ఏమంటారు అంటే వలయూరు యుద్ధం అంటారు. ఏమంటారమ్మా ఈ యుద్ధాన్ని? ఈ గణపతి దేవుడు పంపించిన సమత భోజుడికి వర్సెస్ విజయగొండ గోపాలుడికి జరిగిన యుద్ధాన్ని ఏమంటారు అని అంటే వలయూరు యుద్ధం అంటారు. ఏమంటారమ్మా దీన్ని? వలయూరు యుద్ధం అని ఎందుకు అంటారు? ఇది వలయూరు దగ్గర జరిగింది కాబట్టి. ప్రజెంట్ ఇది ఎక్కడ ఉంది సార్? ప్రజెంట్ అంటే కనిపిస్తుందమ్మా. ప్రజెంట్ ఇది ఎక్కడ ఉంది సార్ అని అంటే తంజావీర్ ప్రాంతంలో ఉంది ప్రజెంట్ ఇది. ఓకేనా? రైట్. అట్లా ఈయన హెల్ప్ చేస్తాడనమాట. ఎవరు? గణపతి దేవుడు. ఇతన్ని పంపించి ఓకేనమ్మా. ఇప్పుడు రెండవ మనమసిద్ధి ఏం చేస్తాడు అని అంటే ఇప్పుడు నవ్వు రెండవ మనమసిద్ధి దగ్గరకు వద్దాం. రెండవ మనమసిద్ధి ఏం చేస్తాడు? హెల్ప్ చేసింది కదా గణపతి దేవునికి. గణపతి దేవునికి హెల్ప్ చేసినందుకు గణపతి దేవుడు హెల్ప్ చేసిండు కదా రెండవ మనమసిద్ధికి. ఇప్పుడు రెండవ మనమసిద్ధి ఏదైనా గిఫ్ట్గా ఇవ్వాలి కదా. మళ్ళీ నాకు ఒక గిఫ్ట్గా మళ్ళీ ఒక ప్రాంతం వస్తే చూడండి. గిఫ్ట్లు ఏ గిఫ్ట్లు హెల్ప్ చేస్తుండు, గిఫ్ట్లు తీసుకుంటుండు. మీరు కూడా హెల్ప్ చేయండి. మీకు గిఫ్ట్లు వస్తే నేను హెల్ప్ చేస్తే నాకు గిఫ్ట్లు వస్తాయి. నేను ఎంత హెల్ప్ చేసి నాకు ఒక గిఫ్ట్ కాదు కదా, ఒక ఆశ చాక్లెట్ కూడా ఇయ్యరు మీరు. నాకు తెలుసు ఆ విషయం. రెండవ మనమసిద్ధి గిఫ్టెడ్దా? ఏరియా. ఏం ఏరియా ఇస్తాడు అని అంటే మోటుపల్లి ప్రాంతాన్ని ఇస్తాడు. ఏ ప్రాంతాన్నమ్మా? మోటుపల్లి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మోటుపల్లి ప్రాంతం అనేది ఎలా వచ్చిందంటే రెండవ మనమసిద్ధి ఇస్తాడు మోటుపల్లి ప్రాంతానికి. ఎవరికి ఇస్తాడు? గణపతి దేవునికి. అడుగుతాడు మోటుపల్లి ప్రాంతం అనేది గణపతి దేవునికి ఎవరిచ్చారు అని అంటే రెండవ మనమసిద్ధి. ఎందుకు ఇచ్చారు అని అంటే వలయూరు యుద్ధం కారణం వల్ల ఈ మోటుపల్లి ప్రాంతాన్ని ఇస్తాడు అన్నమాట. రెండవ మనమసిద్ధి ఎవరికి? గణపతి దేవునికి. అంతే, ఏం లేదు. ఇంకా నేను చెప్తాడు ఈ మోటుపల్లిని ఇస్తాడు. అయితే గణపతి దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఈ మోటుపల్లి ప్రాంతాన్ని బాగా డెవలప్ చేస్తాడు. ఇంకా ఎట్లా డెవలప్ చేస్తాడు ఇప్పుడు నేను చెప్తా చూడురు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు అని అంటే అంతకన్నా ముందు ఈ మోటుపల్లి ప్రాంతాన్ని కూడా ఒకడిని పెట్టి రూల్ చేయాలి కదా. ఈయన చూసుకోలేడు కదా. ఇప్పుడు మోటుపల్లి ప్రాంతానికి ఒకడిని పెట్టి రూల్ చేయాలి. మోటుపల్లి ఏరియా వాస్ రూల్డ్ బాయ్. ఎవరు రూల్ చేస్తారు? గణపతి దేవుడే పెడతాడు. గణపతి దేవుడే ఈ రూలర్స్ని అపాయింట్ చేస్తాడు. ఆయన ఒక్కడే చూసుకోలేడు కాబట్టి ఎవరిని పెడతారు అంటే సిద్ధయ్య దేవుణ్ణి పెడతారు. ఎవరినమ్మా? సిద్ధయ్య దేవుడు. మోటుపల్లి ప్రాంతాన్ని ఎవరు పరిపాలిస్తుర్రు అని అడిగితే మనం ఏమని చెప్పాలి? సిద్ధయ్య దేవుడు. సిద్ధయ్య దేవుడిని పెట్టింది ఏ దేవుడో కాదు, గణపతి దేవుడే పెడతాడు అన్నమాట. ఇప్పుడు మోటుపల్లిని చాలా డెవలప్ చేస్తాడు. ఎవరు? మోటుపల్లి ఏరియా వాస్ హైలీ డెవలప్డ్
హైలీ డెవలప్డ్ బై గణపతి దేవుడు. ఎవరితోని? గణపతి. ఈ గణపతి దేవుడు ఉన్నాడు కదా, లేదా గణపతి దేవ ఉన్నాడు కదా, చాలా అభివృద్ధి చేస్తాడు. ఎంత అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేసేస్తాడు దాన్ని. ఇట్స్ ఎంత ఎట్లా డెవలప్ చేస్తామా, లైక్ ఏ టూరిస్ట్ ప్లేస్. ఎట్లా? టూరిస్ట్ ప్లేస్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఏందమ్మా వర్తకం, అంతర్జాతీయ వర్తక కేంద్రం ఎక్కడ ఉంది అని అడిగితే ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎక్కడి నుంచి చేస్తారు కాకతీయులు అంటే మోటుపల్లి నుంచి. చాలా అభివృద్ధి చేసి టూరిస్ట్ ప్లేస్ పెట్టి అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్గా మారుస్తారు. ఏందమ్మా ఇంటర్నేషనల్ ట్రేడ్గా మారుస్తారు అన్నమాట, ట్రేడింగ్ అన్నమాట. వేరే బయట దేశాలకి పోవాలి అని అంటే మోటుపల్లి ప్రాంతం నుంచే పోవాలి. ఓకేనా? ఓకేనమ్మా. మోటుపల్లి ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా చేసేది ఎక్కడ అని అంటే మోటుపల్లి ప్రాంతంలోనే. అంతర్జాతీయ వర్తకం చేసే స్థలం ఎక్కడ ఉంది అని అంటే మోటుపల్లి. వీళ్ళు ఎక్స్పోర్ట్ ఎక్కడి నుంచి చేస్తారు అంతర్జాతీయానికి అని అంటే మోటుపల్లి ప్రాంతం నుంచి. ఇంటర్నేషనల్ ట్రేడ్ కూడా మన అతను ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఎక్కడ ఉంది వీళ్ళకి అని అంటే మోటుపల్లి అని పెట్టండి. ఎవరికి? కాకతీయ డైనస్టీ. ఈ మోటుపల్లిని ఎవరు అభివృద్ధి చేశారు ఎక్కువగా అంటే మన గణపతి దేవుడు. ఇదంతా మనకు ఎలా తెలుసు అంటే మోటుపల్లిలో ఒక శాసనం ఉంది. మోటుపల్లిలో ఏం శాసనం ఉందమ్మా? మోటుపల్లి అభయ శాసనం అంటారు. ఏమిటమ్మా? మోటుపల్లిలో ఒక శాసనం ఉంటుంది. మోటుపల్లి అభయ శాసనం వేయించింది ఎవరు? గణపతి దేవుడు. మోటుపల్లిలో అభయ ఇన్స్క్రిప్షన్ వాస్ డన్ బై ఎవరమ్మా? గణపతి దేవుడు. ఇప్పటిదాకా మీకు ఏదైతే చెప్పిందో, ఇంటర్నేషనల్ వర్తకం ఉంది, విదేశీ యొక్క వర్తకము ఇట్లా డెవలప్ చేసిండు, ఇవన్నీ మనకు ఎలా తెలుసు అంటే ఈ అభయ ఇన్స్క్రిప్షన్ ఈ అభయ శాసనంలో ఉంది. ఈ అభయ శాసనం మోటుపల్లి శాసనం కానీ మోటుపల్లి అభయ శాసనం కానీ వేయించింది ఎవరు అని అంటే గిన పేరు పెట్టాలి. ఎవరి పేరు? గణపతి దేవుని యొక్క పేరు పెట్టాలి. ఓకేనమ్మా. కాకతీయ ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇస్తున్నా. కాకతీయ ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఎక్కడ ఉంది చెప్పాలి. అదేవయ్యా, ఇంటర్నేషనల్ సీపోర్ట్ ఎక్కడ ఉంది? ఈ రెండో మనస్సిద్ధి ఇచ్చిండు కదా, మోటుపల్లి. ఏందమ్మా? మోటుపల్లి అన్నమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు దివిసీమకు వద్దాం. నెక్స్ట్ ఇంకా ఏమేమి ప్రాంతాల్లో చూద్దాం. అయితే దివిసీమ అనే ప్రాంతం ఉంటుంది. ఏందమ్మా? దివిసీమ అనే ఒక ప్రాంతం ఉంటుంది, ఒక విలేజ్ ఉంటుంది. దివిసీమ అనే విలేజ్ ఉంటుంది అన్నమాట. ఎక్కడ ఉంటుంది సార్ ఇది అంటే త్రిఆంధ్ర ప్రాంతంలో ఉంటుంది అన్నమాట. తీరాంధ్ర ప్రాంతం అంటారు దీన్ని. తీరాంధ్ర ప్రాంతంలో ఏముంటుంది మనకి? దివిసీమ అనే విలేజ్ ఉంటుంది. దీని మీద మనోనికి కన్ను పడుతుంది. ఎవరికి కన్ను పడుతుంది? కన్ను అంటే ఈ కన్ను కాదు, అంటే ఈ కన్నే అనుకో, అంటే ఈ రాజ్యం నాకు కావాలి అని అనుకుంటారు. ఎవరు? గణపతి దేవుడు. అయితే ఇప్పుడు చూడండి అన్నమాట, ఈ దివిసీమ విలేజ్ని ఎవరు రూల్ చేస్తుంటారు అని అంటే ఒక వంశం రూల్ చేస్తుంటుంది. ఎవరు అని అంటే అయ్యప్ప ఫ్యామిలీ. ఎవరమ్మా? అయ్యప్ప ఫ్యామిలీ వాస్ రూలింగ్ చేస్తూ ఉంటాడు. సో ఇట్లా చిన్న చిన్న బచ్చేవాటికి ఈయన పోతాడా? ఈయన ఓడు. ఏదైనా యుద్ధాలు జరిగితే వేరేని పంపిస్తారు కదా. దివిసీమ ప్రాంతాన్ని కూడా పోనీకి ఒక్కొని పంపిస్తారు. ఇట్లా చప్పట్లు కొట్టి ట్రారా అంటారు. అంటే ఆయన సేనాలు ఉంటారు కదా, ఆయన సేనాలను పంపిస్తారు అన్నమాట. ఇప్పుడు గణపతి దేవుడు ఏం చేస్తాడు అని అంటే, గణపతి దేవుడు ఈ ప్రాంతానికి ఒక పర్సన్ని పంపించాలి. గణపతి దేవుడు పోయి డైరెక్ట్ ఫైట్ చేయడు, ఒక అతన్ని పంపిస్తాడు అన్నమాట. నువ్వు వెళ్ళి పోరాటం చేసుకొని రా అని పంపిస్తాడు. ఆ పర్సన్ ఎవరో మనకు కావాలి. ఇప్పుడు గణపతి దేవుడు ఎవరిని పంపిస్తాడో మనకు కావాలి. గణపతి దేవుడు ఎవరిని పంపిస్తాడమ్మా? మలయాళ చౌడసేనుడు. ఆయన ఒక సేనాని అయిన మలయాళ చౌడసేనుడిని చెప్తాడు అనమాట. ఎవరు? గణపతి దేవుడు సింధ మలయాళ చౌడసేనుడు టు ఆక్యుపై ద
టు ఆక్యుపై ద ఏ విలేజ్ నమ్మా దివిసీమ అనే విలేజ్ని దివిసీమ అనే ప్రాంతాన్ని పోయి నువ్వు వెంటనే పోయి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొనిరా అని చెప్తాడు ఎవరికి ది మలయాళ చౌడసేనుడికి ఎవరు చెప్తాడు గణపతి దేవుడు చెప్పంగానే సరే దేవుడా మీ ఆజ్ఞ దేవుడా నేను చేసుకొని వస్తా అనిపోతాడు మన వీరుడు ధీరుడు సూర్యుడు గణపతి దేవుడు నన్ను పంపించి నేను ఎంత తోపు అయితే నన్ను పంపుతాడు నేను అంత తోపు కదా అని చెప్పి ఊరుకుతాడు మానవుడు ఉరుకుతాడు ఏడికి ఉరుకుతాడు మలయాళ చౌడసేనుడు ఉరుకుతాడు ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అని అంటే వాళ్ళ అయ్యప్ప వంశీయులు ఉంటారు కదా వాళ్ళకి మరియు ఇంకెవరికి మన హీరోకి ఏ హీరో అమ్మ మలయాళ ఉన్నాడు కదా ఆయనకి అన్నమాట పినచోళుడు ఓకేనా రైట్ ఇప్పుడు చూద్దాం ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది అని అంటే మలయాళ ఎవరెవరికమ్మ మలయాళ ఎవరికమ్మ మలయాళ పినచోడుడికే కదా మలయాళ సి మలయాళ పినచోళుడు అంటున్నా ఆయన ఆపోజిట్ సారీ మలయాళ చౌడసేనుడు వర్సెస్ పినచోళుడు ఎవరమ్మా పినచోళుడు ఈ పినచోళుడు పరిపాలిస్తుంటాడు దేన్ని అయ్యప్ప ఫ్యామిలీస్ని అయ్యప్ప ఫ్యామిలీలో ఉండే రూలర్ ఎవరు అని అంటే పినచోళుడు అన్నమాట అర్థమవుతుందా అదే ఆ సీమ ఉందని చెప్పిన కదా ఏ సీమ అమ్మ దివిసీమ ఈ దివిసీమ ప్రాంతాన్ని పరిపాలించేది ఎవరు అని అంటే ఈ పినచోళుడు పరిపాలిస్తుంటాడు మనోడు తోపు వీపు అని పంపించింది కదా గణపతి దేవుడు ఇప్పుడు వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది మలయాళ చౌడసేనుడికి వర్సెస్ పినచోళుడికి యుద్ధం జరుగుతుంది ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అని అంటే వచ్చిపోయి పట్ట పొట్టు కొడుతుంటాడు అరే ఎవర్రబై నువ్వు చెప్పురబై అనకుండా చెప్పకుండా కొడుతుంటాడు ఎవరు ఈ మలయాళ చౌడసేనుడు లాస్ట్కి అయితే ఏం చేస్తాడు అని అంటే ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తాడు అని అంటే మలయాళ చౌడసేనుడు గెలుస్తాడు ఇప్పుడు చూడు మలయాళ చౌడసేనుడు ఆక్యుపైడ్దా దేన్ని ఆక్యుపై చేస్తాడమ్మా ఆక్యుపైడ్దా దివిసీమ ఇంకా పోతాడు రాజు దగ్గరికి పోతాడు పోయి గణపతి దేవుడా గణపతి దేవ ప్రమాణ ఏమంటారు తెలుగులో అంటారు కదా ప్రణామంలో సంథింగ్ ఏమంటారు ఓకే రైట్ నేను మీరు అన్నట్టే గది పోయి నేను ఆక్రమించేసా అంటాడు అప్పుడు గణపతి దేవుడు ఇతనికి ఒక బిరుదిస్తాడు ఎవరికి మలయాళ చౌడసేనుడు ఉంటాడు కదా ఈయనకు ఒక టైటిల్ ఇస్తాడు ఇంకా టైటిల్ ఏందో మనకి తెలియాలి దివి చక్రణ ఏమంటారమ్మా దివిచక్రణ దివిచూరకార దివిలూఠంక దివి ఏందమ్మా దివిలూఠంక దివిచూరకార దివిలూఠంక అనే బిరుదులు ఇస్తాడు ఎవరిస్తాడు గణపతి దేవుడు ఇస్తాడు ఎవరికి మలయాళ చౌడసేనిని ఒక బిరుదులు ఏంది అని ఎగ్జామ్లు అడిగితే దివిచూరకార దివిలూఠంక ఎందుకంటే ఆ దివి ప్రాంతాన్ని దివి సీమ ప్రాంతాన్ని ఆక్రమించాడు కాబట్టి ఈ బిరుదులు ఎవరిస్తారు అని అంటే ఈ టైటిల్స్ ఎవరిస్తారు అని అంటే గణపతి దేవుడు ఇస్తాడు ఎవరిస్తారమ్మా గణపతి దేవుడు ఇస్తాడు ఎవరికి ఇస్తాడు ఈ మలయాళ చౌడసేనునికి ఇస్తాడు అర్థమైందా ఇట్లా మనకి ఇంక ఏ ప్రాంతం వచ్చేసింది ఇప్పుడు చూడండి ఇంకా ఏ ప్రాంతం వచ్చింది ఇప్పుడు మనకి దివిసీమ ప్రాంతం అంటే తీరాంధ్ర ప్రాంతం కూడా మనం గిట్టేర్ చేసేసినాం ఆక్యుపై చేసేసాం ఓకేనా రైట్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే అరే భయ్ నన్ను పొట్టు కొట్టినరు భయ్ ఎవడో ఏమో వచ్చి కొట్టిపోయినరు భయ్ అని అంటారు ఎవరు పినచోళుడు తీరా ఎంక్వైరీ చేస్తే ఎవరు ఈ మలయాళ చౌడసేనుడు అని ఎంక్వైరీ చేస్తే ఓ గణపతి దేవుడు కాకతీయాన్ని రూల్ చేసే గణపతి దేవుడు అంట ఆ గణపతి దేవుని యొక్క సేనాని వచ్చి పొట్టు కొట్టిపోయిండు ఆ గణపతి దేవుని దగ్గరికి ఇప్పుడు నేను పోతా కూడు అని చెప్పి పోతాను అనమాట ఇప్పుడు పినచోళుడు ఏడికొస్తాడు ఈ పినచోళుడు కేమ్ టు కాకతీయ డైనెస్టీ ఇంకా వస్తాడు రాజ్యం దగ్గర బయట దాకా వస్తాడు ఇగో నేను పినచోళుని మొన్న పొట్టు కొట్టించుకుంది నేనే కొద్దిగా నేను పోయి ఇంకా రాజుగారితో మాట్లాడాలి ఎవరితోని గణపతి దేవునితో మాట్లాడాలి అంటే సరే రాజు ఇప్పుడు సభ జరుగుతుంది ఇంకా అందరు ఇలా కూర్చొని ఉంటారు రాజు అక్కడ ఉంటుంది సింహాసం మీద రాజు ఇట్లా ఇగో ఇట్లుంటాడు ఇగో గిడ కింగ్ ఉంటాడు ఇగో ఇట్లా అంతా సింహాసం ఉంటుంది వీడందరూ కూర్చొని ఉంటారు కదా ఇట్లా గేట్ కాడ ఆపుతారు ఇక ఇగో నేను పినచోళుడు ఈయన పినచోళుడు అనమాట
సరే పో లోపల ఏం మాట్లాడుతో మాట్లాడంటే పోయి ఒక దగ్గర కూర్చుంటాడు. ఇంకా అప్పటికే రాజు రాడు. ఇంకా రాజు రాగానే అందరూ నిలుచుంటారు, రాజు ఆడ కూర్చుంటాడు. ఇప్పుడు పినచోలుడు అడ కూర్చొని ఉంటాడు. ఎడ కూర్చొని ఉంటాడు, ఇంకా రాజమందిరంలో కూర్చొని ఉంటాడు అన్నమాట. ఇప్పుడు లేస్తాడు పినచోలు, లేచి నమస్కారం ప్రభువ, నేనే పినచోలుని, మన దివిసీమ ప్రాంతానికి మలయాళ చూడసేనుడు వచ్చి నన్నే పొట్టు పొట్టు బట్టలు ఇప్పేసి కొట్టింది నన్నే, ఇప్పుడు ఇంక నేనేం చేయాలి, నేను ఏం చేయలేను అని చెప్తాడు. సరే మళ్ళీ ఏం చేయలేవు కదా, ఎందుకు వచ్చినావు రా భయ్య, చెప్పురా భయ్య అని అంటే, ఎందుకు వచ్చినా ఏంది సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నేను టెంప్ట్ అయిపోయినా అంటే, ఏంది టెంప్ట్ అయినంటే, అట్లని కాదు సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాకు కుమార్తె ఉంది అన్నమాట. ఎవరున్నారంట, నాకు కుమార్తెలు ఉన్నారు, మీరు మా ప్రాంతానికి వస్తే, ఎవరిని అంటారు, గణపతి దేవుణ్ణి, మీరు కానీ నా ప్రాంతానికి వస్తే, మా దగ్గరకు వస్తే మా కుమార్తెలను మీకు చూపిస్తాను అంటాడు. ఇంకా కుమార్తె అనే సరే గణపతి దేవుడు కూడా ఇంకా కుషింగ్ అమ్మాయి అనే సరే అబ్బా అమ్మాయా, సరే మళ్ళీ ఇంకా నువ్వు చూపిస్తా అంటున్నావు, పెళ్ళి కూడా ఇచ్చి చేస్తా సార్, నీకు ఎవరు నచ్చితే వాళ్ళని చేసుకోండి సార్ అని కూడా అంటాడు. సరే అని చెప్పి నేను రేపు వస్తా, పో నువ్వు వెళ్ళిపో, నేను మీ రాజ్యానికి నేను రేపు వచ్చేస్తా, ఇప్పుడు నీ రాజ్యం కాదు కదా, ఇప్పుడు నా రాజ్యం కదా, నా రాజ్యానికి నేను వస్తా, నా రాజ్యానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఎవరిని పంపిస్తాడు, పినచోలుడిని పంపిస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రోజు ఏమవుతుంది అని అంటే, పినచోలుడు ఆఫర్ చేస్తాడు ఏమని, వాళ్ళ కూతుర్ని వేసుకోమని. అప్పుడు పినచోలుడి యొక్క కుమార్తెలు ఎవరు అని అంటే, పినచోలుడు డాటర్స్ ఎవరు అని అంటే, ఒక అతను ఒక ఆమె పేరాంబ, ఎవరమ్మా పేరాంబ, రెండో అతను రెండో ఆమె ఎవరు అంటే నారాంబ. ఏందమ్మా పేరాంబ నారాంబ సార్, ఓన్లీ కుమార్తెలైన పినచోలుడికి మళ్ళీ కొడుకులు లేరా సార్ అంటే, కొడుకులు ఉన్నాడు రూ, ఈ కొడుకులు కొడుకు ఎందుకు లేడు, మూడో అతను కొడుకు పేరు రాద్దాం, ఏం పేరు అంటే జయప్ప సేన. ఏందమ్మా జయప్ప సేన, జయప్ప సేన గురించి మీకు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పిన, గణపతి దేవుని ఒక భావమరిది బొమ్మరిది అని చెప్పలేన ఆయననే అనమాట. ఈయన మూడు బుక్కులు రాస్తారు, ఆ బుక్కులు ఏందో మీకు ముందు ముందు చెప్తా, టెన్షన్ తీసుకోవద్దు మీరు. ఇంకా పినచోలుడు యొక్క కుమార్తెలు ఇంక అన్నట్టే రాజు నెక్స్ట్ డే రోజు వస్తాడు, వచ్చి కూర్చుంటాడు, పెళ్లి సూపులు అరేంజ్ చేస్తాడు, ఇగో మా కుమార్తెలు అని చెప్పి చూపిస్తాడు, ఇదిగో ఈమె పేరంబ ఎవరు నచ్చాలని చేసుకో అని, ఇదిగో ఈమె పేరాంబ, ఇగో ఈమె ఏమే నారాంబ, వీళ్ళిద్దరు చక్కని చుక్కలు, మాకున్న రెండే ఇద్దరే ఇద్దరు కూతుర్లు, ఎవరిని వేసుకుంటారు చెప్పంటే, మన హీరో ఏం చేస్తాడంటే గణపతి దేవుడు, నాకు ఇద్దరు నచ్చిర్రు, ఏమంటాడు, నాకు ఇద్దరు కావాలని చెప్పి ఇద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఓయ్ అమ్మ ఇంకెప్పుడు చూడు, ఇంక వీళ్ళిద్దరు పెళ్లి చేయాలి, ఇంకిప్పుడు ఇంకిద్దరు నచ్చిర్రు అనేసరికి, ఇంకా సరే రాజు ఒకవేళ నో అన్నామనుకో మళ్ళీ చంపేస్తాడు, ఎవరిని పినచోలుని చంపేస్తాడు. ఇంకా జయప్ప సేనుడు కూడా ఏం చేస్తాడు, ఇంకా సరే ఇంకా ఆయన రాజు కదా, ఇంకా నేను కూడా ఏం చేస్తాను, జయప్ప సేన కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్ళి చేద్దాం, ఇంకా మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళ అండర్స్టాండింగ్లో ఉన్నప్పుడు ఇంకా మనం ఏం చేయాలన్నట్టు ఇంకా మనం కూడా వినాలి క్లాసు అంతే. ఇప్పుడు పెళ్ళి చేద్దాం, ఎవరెవరికి పెళ్ళి చేద్దాం, గణపతి దేవునికి పెళ్ళి చేద్దాం, ఎంతమందితోని, ఇద్దరితో చేద్దాం. ఫస్ట్ టైం ఏమో ఒకటేసారి రెండు పెళ్లి కూతుర్లతో పెళ్లి చూడడం మీరు, మన హిస్టరీ క్లాసులో మస్తు మీకు ఏడు పెళ్ళిళ్ళు నలుగురు పెళ్ళిళ్ళతో కూడా చూపిస్తాం మీరు, నా క్లాసులు రోజు ఉంటే మంచిగా ఉంటుంది. పాపం బలి ఎవరు, గణపతి దేవుడు, గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు ప్లస్ అంటే ఏంది, పెళ్ళి అనమాట. ఎవరెవరిని పెళ్ళి చేసుకుంటాడు, పేరాంబ ఎవరిని, పేరాంబ మళ్ళీ ఇక్కడ కింది ఇంకొక ప్లస్ చేద్దాం, పేరాంబని చేసుకుండు, మళ్ళీ కింది ఎవరిని చేసుకుండు, నారాంబని చేసుకుండు, ఎవరిని చేసుకుండు అమ్మా, నారాంబని చేసుకో, పెళ్ళి చేసుకున్నాడు. ఓకేనా, పెళ్ళి అయిపోయిన దక్షిణతలేశ్వరు బాగానే ఉన్నాయి. ఓకే రైట్. ఇప్పుడు గణపతి దేవుడు ఏం చేసిందంటే, వాళ్ళ బొమ్మరిది ఉన్నాడు కదా, నేను నా బొమ్మరిదిరాను, ఇద్దరు అక్కల్ని చేసుకున్నా కదా, నీకు కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి ఆయన ఒక గజాదళపతిగా, దేని గజాదళపతిగా, గణపతి దేవుని యొక్క గణపతి దేవుడు, గణపతి దేవుని యొక్క ఆర్మీ ఉంటుంది కదా, ఆర్మీలో గజదళం ఉంటుంది కదా, అంటే ఎలిఫాంటరీకి అధిపతిని చేస్తాడు గణపతి దేవుడు. కెప్ద జయప్ప సేన లైకే, ఎట్లా పెట్టుకుంటారమ్మా, లైకే గజదళాధిపతి అంటే, గజదళాధిపతి అంటే ఎలిఫాంటరీకి హెడ్, ఎలిఫాంటరీ హెడ్ అన్నమాట.
గజ దళాధిపతిగా పెట్టుకున్నదారు గణపతి దేవుని యొక్క గజాధిపతి ఎవరు అని అంటే మనం ఏమని చెప్పాలి జయప్ప సేన అని చెప్పాలి ఓకేనా ఇట్లా బొమ్మర్దిని కూడా మంచిగా పెట్టుకున్నాడు అన్నమాట ఓకేనా రైట్ ఇప్పుడు జయప్ప సేనుడు ఒక మూడు బుక్స్ రాసిందని చెప్పిన కదా గజ చెప్తే ఎవరు జయప్ప సేన ఏం బుక్స్ రాసిందో చెప్తాం జయప్ప సేన ఏం రాసిందమ్మా రత్నావళి ఒకటి రెండోది రత్నావళి మూడోది రత్నావళి ఏంది సార్ మూడు రత్నావళిలేనా సార్ అంటే మూడు రత్నావళి ఒకటో రత్నావళి రెండో రత్నావళి మూడో రత్నావళి కానీ రత్నావళి కన్నా ముందు వేరే వేరే పేర్లు ఉంటాయి ఇంకా మూడు ఆ మూడు పేర్లు ఏందో చూద్దాం ఒకటి గీత రత్నావళి ఏందమ్మా గీత రత్నావళి ఇంకొకటి ఏంది సార్ అంటే వాయుద్య వాయుద్య రత్నావళి గ్రంథం ఎవరు రాసిర్రు గీత రత్నావళి గ్రంథం ఎవరు రాసిర్రు ఇంకేంది వృత్య రత్నావళి ఈ వృత్య రత్నావళిలనే మనోడు ఏంది గణపతి దేవుని కాలంలో ఒక రామప్ప టెంపుల్ అనేది కడతారు దాంట్లో పేర్ని శివతాండవం యొక్క వృత్యాలు ఉంటాయి అవునా కదా ఇక ఈ బుక్కుల నుంచే ఇంకా వృత్యాలు చూసింది వృత్య రత్నావళి ఓకేనా రైట్ ఇంకేందమ్మా రామప్ప వాల్స్లో ఉంటాయి కదా వృత్య రత్నావళిలు ఉంటాయి ఎక్కడ ఉంటాయి అమ్మా రామప్ప వాల్స్లో ఉంటాయి కదా డెట్ పేరిని ఆర్ట్స్ ఈ వృత్య రత్నావళిలో ఉండే ఒక ఆర్ట్సే పేర్ని శివతాండవం అన్నమాట అవి మనకి అక్కడ కనిపిస్తాయి ఎక్కడ రామప్ప టెంపుల్లో నిన్న చూపించిన కదా ప్రీవియస్ క్లాస్లో చూపించిన కదా రైట్ అది అన్నమాట రైటా రైట్ నెక్స్ట్ ఏంది సార్ అని అంటే నెక్స్ట్ వచ్చేసి ఏంది అని అంటే ఈయన ఏమేమి ఆక్యుపై చేసిండో చూసుకుందాం సౌత్ కళింగని కూడా ఈయన ఆక్యుపై చేస్తాడనమాట ఈయన ఏం చేస్తాడమ్మా కళింగ ఏంది కళింగ వార్స్ని ఎలా చేసిందో నేను చెప్తా చూడండి ఇప్పుడు ఈ కళింగ ప్రాంతాన్ని కాకతీయులు ఉన్నప్పుడు మన గణపతి దేవుడు దండయాత్ర చేస్తాడనమాట అప్పుడు ఈ కళింగ ప్రాంతాన్ని ఎవరు రూల్ చేస్తారో మనకు కావాలి గోదు మరాఠీ ఇట్ వాస్ రూలింగ్ బాయ్ ఎవరమ్మా ఇట్ వాస్ రూలింగ్ బాయ్ గోదు మరాఠీ గోధుమ పిండి గోదు మరాఠీ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్ అంటే గోధుమ రొట్టె గోధుమ పిండిలాగా అనమాట ఇప్పుడు దండయాత్ర అంటే నేను చెప్పిన గణపతి దేవుడు పోయి చెయ్యడు ఒకళ్ళని పంపిస్తాడు ఎవరెవరిని పంపిస్తాడో మనకి తెలియాలి ఇప్పుడు అవునా కదా గణపతి దేవుడు కళింగ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలనుకుంటాడు అరే సౌత్ ఇండియానే కాదురా బయ్ నేను నార్త్ ఇండియాలో కూడా తోపు కావాలి అనుకుంటాడు ఎవరు గణపతి దేవుడు అలా ఏం చేస్తాడు అని అంటే అప్పుడు కళింగాన్ని పరిపాలించేది ఎవరు అంటే గోధుమ రొట్టె అంటే అట్లా గుర్తుపెట్టుకోండి గోధు మరాఠీ అనే అతను పరిపాలిస్తాడు ఇప్పుడు ఎవరెవరిని పంపుతాడు అంటే ఒక ఇద్దరిని పంపుతాడు ఒకళ్ళు ఎవరు అంటే రేచర్ల రాజు ఎవరమ్మా చి రేచర్ల రాజనాయకుడు రేచర్ల నాయరోజు రాజకుడు చోడ భీముడు రెండో అతను ఎవరు అని అంటే చోడ భీముడు వీళ్ళిద్దరిని పంపుతాడు అరే మీరిద్దరు పోయి వీళ్ళు ఎవరు సార్ వీళ్ళిద్దరు అని అంటే ఎవరో కాదమ్మా గణపతి దేవుని యొక్క గణపతి ఈ గణపతి దేవుని యొక్క సేనాని గణపతి దేవుని యొక్క సేనాని వీళ్ళు ఇద్దరిని పంపుతాడు ఇంకా వీళ్ళిద్దరు కాలర్ ఎగరేసుకుండా పోయి గణపతి దేవుడు నన్ను పంపిండు అంటే నేను తోపు కాబట్టే కదా నన్ను పంపిందని చెప్పి వీళ్ళిద్దరు రేచల్ల రాజనాయకుడు చోడభీముడు ఇద్దరు కలిసి ఏడిగి పోతాడు అని అంటే కళింగ సైడ్ పోతాడు సౌత్ కళింగ సైడ్ పోతారు అనమాట పోయి పొట్టు కొడతారు అనమాట దే డిడ్ వార్ విత్ ఏం చేస్తారమ్మా దే డిడ్ వార్ విత్ ఎవరితో వార్ చేస్తారమ్మా వార్ విత్ ఈ గోధుమ రాట ఈ గోధుమ రాటని గోధుమ పిండి లేచి కొడతారు దేని లేచి కొడతారు మెత్త కొడతారు నీళ్లు పోసి గోధుమ పిండి విసిగితే ఎంత మెత్తగా అయిపోతుందో ఇలా మెత్త కొట్టి నుంచి చేసి బొక్కల నీరు కొడతారు చేసిన తర్వాత దే బోత్ ఆకిపోయిడదా దే బోత్ ఆక్యుపైడ్దా ఏం ఆక్యుపై చేస్తారమ్మా దే బోత్ ఆక్యుపైడ్దా కళింగ ఈ కళింగ ప్రాంతాన్ని ఆక్యుపై చేసేస్తారు ఏం ఆక్యుపై చేస్తారు కళింగ ప్రాంతాన్ని ఆక్యుపై చేసేస్తారు పోయి గణపతి దేవుడు ఏమని చెప్తాడంటే అరే మీరు పోయి కళింగాని ఆక్యుపై చేసిరారా అంటే వీళ్ళిద్దరు ఏం చేసి వస్తారు తెలుసా పోయి ఆక్యుపై చేసిరా చూసి రాపోరా అని చెప్తే కాల్ చేసి వస్తారు అంటే ఎట్లా సార్ అంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు వచ్చేటప్పుడు దారిలో సౌత్ ఛత్తీస్గఢ్ని దేన్నమ్మా వచ్చేటప్పుడు దారిలో చౌత్ ఛత్తీస్గఢ్
సౌత్ ఛత్తీస్గఢ్, ఇంకేందా అండ్ సౌత్ ఒడిస్సా. సౌత్ ఒడిస్సా ఏం చేస్తారు? ఆక్యుపై చేస్తారు. సౌత్ ఛత్తీస్గఢ్, సౌత్ ఒడిస్సా ఆల్సో ఆక్యుపైడ్ బై దెమ్. ఆల్సో ఆక్యుపైడ్ బై దెమ్. చూసిరా, పోయి కళింగ ప్రాంతం చూసిరారా అంటే వచ్చేటప్పుడు దారిలో టైంపాస్ కానట్టు ఉంది వీళ్ళిద్దరికి. వచ్చేటప్పుడు సౌత్ ఛత్తీస్గఢ్ని, సౌత్ ఒడిస్సాని కూడా ఆక్యుపై చేస్తారు. ఇంకా అట్లా ముందు నడుచుకుండా వస్తే ఇంకా నాలుగైదు ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తారు. ఏంది సార్ అంటే గంజం, గంజం ఏందమ్మా? ఒకటి గంజం, రెండవది ఏంది అంటే ఉదయగిరి. ఉదయ గంజం, ఒకటి గంజం, రెండు ఉదయగిరి, మూడవది ఏంటంటే బస్తర్. ఏంది బస్తర్? ఈ బస్తర్ అనే ప్రాంతాలను కూడా ఏం చేస్తారు అని అంటే మనోళ్ళు ఆక్యుపై చేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు చూడన్నమాట, కళింగ కళింగ అనే ప్రాంతం ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేసిన, గణపతి దేవుడు ఆక్యుపై చేసినట్టే కదా. కాకతీయ డైనసీలో కళింగ ప్రాంతాన్ని ఏ రాజు ఆక్రమించాడంటే ఏమని చెప్పాలి? గణపతి దేవుడు అని చెప్పాలి. గణపతి దేవుడు కళింగ ప్రాంతానికి ఎవరెవరిని పంపారంటే వాళ్ళిద్దరి పేరు చెప్పాలి. అవునా కదా? వాళ్ళు చూసినారా అంటే ఏమని చేసి వచ్చారు? కాల్చి వచ్చారు. కళింగనే కాకుండా వచ్చేటప్పుడు గా సౌత్ ఛత్తీస్గఢ్ని, గా సౌత్ ఒడిస్సాని, గీ ప్రాంతాలను కూడా ఆక్యుపై చేసేస్తారు. ఎవరు? మన హీరోలు. ఇంకా ఉందా సార్ ఈయన గురించి చెప్పాలంటే? ఇంకా ఉందమ్మా. ఈయనను సంపేద్దామమ్మా. ఇంకా ఎవరిని? గణపతి దేవుని సంపేద్దాం. ఎక్కువసేపు ఉంచుకుంటే మళ్ళీ బాధ అవుతుంది కదా, మనం ఉన్నదే సంపనించి. అవునా కదా? సంపివాడేద్దాం. ఇప్పుడు చూడు, ఇంకా ముతుకూరు యుద్ధం అనేది జరుగుతుంది. ఏందమ్మా ముతుకూరు లేదా ముతుకూరు యుద్ధం? బ్యాటిల్ ఆఫ్ ముతుకూరు అని అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు అమ్మా? బ్యాటిల్ ఆఫ్ ముతుకూరు. ఈ ముతుకూరు యుద్ధం ఎవరెవరికి జరుగుతుంది అని అంటే, అసలు ముతుకూరు వార్ అనేది ఈ ముతుకూరు ప్రాంతంలో జరుగుతుంది అన్నమాట. రెండవ మనమసిద్ధి. ఈడ ఎవరు? రెండవ మనమసిద్ధి ఏ ప్రాంతం యొక్క రాజు అని చెప్పా? నెల్లూరు ప్రాంతం యొక్క రాజు. ఏ ప్రాంతం అమ్మా? కింగ్ ఆఫ్ నెల్లూరు. నెల్లూరు ప్రాంతం రాజు అన్నమాట. ఈయనకి ఇంకొక్కోనికి గొడవ జరుగుతూ ఉంటుంది. ఎవరికి? జట వర్మ, సుందర పాండ్య. జట వర్మ సుందర పాండ్యకి మరియు ఎవరికి? రెండవ మనమసిద్ధికి యుద్ధం జరుగుతూ ఉంటుంటుంది అన్నమాట. అయితే ఈయన ఎవరు సార్? ఈ జటవర్మ సుందర పాండ్య ఏం నుంచి వచ్చింది సార్ అని అంటే, ఈయన పాండవ వంశానికి చెందినవాడు. దేనికమ్మా? పాండ్య కింగ్డమ్ నుంచి వస్తారు. పాండ్య కింగ్డమ్ అనమాట. అయితే ఈ రెండవ మనమసిద్ధికి మరియు జటవర్మ సుందర పాండ్య గొడవ జరుగుతుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈయన ఎవరు? ఈ రెండవ మనమసిద్ధి ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తాడంటే ఈయన దోస్తుకు ఫోన్ కొడతాడు. ఎవరైనా గణపతి దేవునికి ఇట్లా ఫోన్ చేస్తాడు. హలో గణపతి దేవుడా, ఇట్లా యుద్ధం జరుగుతుంది, నువ్వు రావాలి, ఈ నన్ను పొట్టు కొడుతున్నావు, నువ్వు వీరుడివి ధీరుడివి కదా అని. ఎవరినన్నా పంపించవచ్చు కదా, ఇప్పుడు ఇంతకుముందాకా అందరినీ పంపించింది, పోయి వేరే ప్రాంతాలు ఆక్రమించుకోరాక అని. ఏయ్ నేనే వస్తున్నా, నేనే తీసుమరకానని వస్తాడు. ఎవరు వస్తాడు? మన గణపతి దేవుడు. ఎవరు వస్తారమ్మా? గణపతి దేవుడు వస్తాడు. ఇప్పుడు చూడు ఎవరెవరికి వర్సెస్ అంటే, జటావర్మ సుందర పాండ్య వర్సెస్ గణపతి దేవునికి యుద్ధం జరుగుతుంది. హోరా ఊరిగా జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో మీరు చెప్పండి. ఎవరు గెలుస్తారంటే, ఈ యుద్ధంలో పాపం గణపతి దేవునికి మరియు జటావర్మ సుందర పాండ్యకి జరిగిన యుద్ధంలో ఈ సుందర పాండ్య పల్లూడిపోయేటట్టు కొడతాడు. ఎవరిని? గణపతి దేవుణ్ణి. ఏముడిపోయేటట్టు, పల్లుడిపోయేటట్టు కొడతాడు. లాస్ట్కి ఏమవుతుందంటే, గణపతి దేవుడు బొందబెడతాం. ఇంకా గణపతి దేవుడు లూజ్ ద వార్. ఏమవుతాడమ్మా? గణపతి దేవుడు లూజ్ ద వార్ అండ్ ఈ డైడ్, చచ్చిపోయింది. ఈయన ఏమైంది అమ్మా? గణపతి దేవుడు ఎవరి చేతిలో చచ్చిపోయిండు అంటే, జటావర్మ సుందర పాండ్య చేతిలో చచ్చిపోయిండు అని ఉంటుంది. ఓడిపోయిండు అండ్ హీ డైడ్ అన్నాడు. ఈయన చచ్చిపోయిండు. కొన్ని బుక్లు ఏముంటుందంటే, ఈయన చచ్చిపోలేడు, రుద్రమాదేవి రాజే రాణి అయ్యేదాకా ఉంది అని కొన్ని బుక్స్లో ఉంటుంది. కానీ ఈయన ముందే చచ్చిపోతాడమ్మా. ఈయన చచ్చిపోయిండు. ఎవరు చచ్చిపోయిండు? జీనని. గణపతి దేవుడు పాపం అంత గొప్ప దేవుడు చచ్చిపోయిండు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ రాజు ఎవరు కావాలి? ఈ కాకతీయ డైనస్టీకి ఎవరు కావాలి మీరు చెప్పండి. గణపతి దేవునికి కొడుకులా ఉన్నారు కానీ వాళ్ళు బెబ్బేనే. కానీ గణపతి దేవునికి ఎవరు నెక్స్ట్ రాజ్యం కావాలి, ఎవరు రూల్ చేయాలి అని ఇష్టము అని అంటే,
ఆ గణపతి దేవుడి యొక్క కుమార్తె ఉంటుంది ఎవరు, మన అనుష్క అలియా స్వీటి సక్కని సుక్క రుద్రమాదేవి రూల్ చేయాలని ఉంటుంది అన్నమాట. అవునా కాదు? రుద్రమాదేవిని రూల్ చేయాలని అనుకుంటాడు. సో నెక్స్ట్ ఎవరైతారమ్మా, నెక్స్ట్ కింగ్ ఎవరైతారు అని అంటే, నెక్స్ట్ కింగ్ కింగ్ లేదా ఈమె క్యూన్ కదా, క్యూనే కానీ అమ్మో కింగ్ లాగా పరిపాలిస్తుంది. నెక్స్ట్ క్యూన్ ఎవరైతారు అని అంటే రుద్రమా దేవి. ఎవరైతారమ్మా? రుద్రమాదేవి. ఏమవుతుంది అని అంటే కాకతీయ డైనెస్టీని రూలు చేస్తుంది అన్నమాట, గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుందాం. ఎవరి? గణపతి దేవుని. అంటే గణపతి దేవుడు ఏమేమి కట్టించుడు, మీకు ముందే చెప్పిన హనుమకొండ ప్రాంతంలో రెండు మందిరాలు, ఇంకా వరంగల్ కళాతోరణం కట్టించింది కూడా ఎవరని చెప్పిన, గణపతి దేవుడు అని చెప్పిన. ఇంకా కొన్ని చెరువులు కూడా తవ్విస్తారు చూద్దాం. ఈయన ఏం తవ్విస్తారు అంటే ఏంటంటే పాకల చెరువు. ఏం చెరువు అమ్మా? పాకల చెరువు తవ్విస్తాడు. పాకల చెరువు, భద్రకాళీ చెరువు. భద్రకాళీ చెరువు, పాకల చెరువు, భద్రకాళీ చెరువు, ధర్మసాగర్. ఏం సాగర్? ధర్మసాగర్. ఏంటి ఇవన్నీ? ఈ చెరువులు లేక్స్. ఏందమ్మా ఈ లేక్స్ తవ్విస్తారన్నమాట. ఏంటంటే పాకల చెరువు, భద్రకాళీ చెరువు, ధర్మసాగర్ అనే ఈ వీటిని తవ్విస్తాడు. ఎవరు చేయిస్తారు ఇవన్నీ? మన గణపతి దేవుడు, మన జీడి. జీడి అంటే ఏంది? గణపతి దేవుడు లేదా గణపతి దేవ అన్నమాట, గుర్తుంచుకోవాలి. ఈయన కట్టించిన చెరువులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా ఏం కట్టించింది సార్ అంటే ఓరుగల్. హనుమకొండలో కట్టించిన గుళ్ళు చెప్పిన కదా, ఇప్పుడు ఓరుగల్లులో ఏం గుడి కట్టించడో కూడా చెప్తా చూడండి. ఓరుగల్లులో ఏందమ్మా ఈ ఓరుగల్లు? ఓరుగల్లో టెంపుల్ కట్టిస్తారు. ఏం టెంపుల్ కట్టిస్తారు అందా? స్వయాంబు టెంపుల్. ఏందమ్మా? స్వయాంబు టెంపుల్. స్వయాంబు టెంపుల్ కూడా కట్టిస్తాడు అన్నమాట. ఎవరు? మన హీరో గణపతి దేవుడు. ఇది గణపతి దేవుని యొక్క చరిత్ర అన్నమాట. దీని తర్వాత ఎవరి యొక్క చరిత్ర వస్తుంది అని అంటే మన వీరురాలు, వీర మహిళ. ఎవరు అని అంటే మనకి అందరికీ ఇష్టమైన రాణి మన అనుష్క వస్తుంది అన్నమాట. ఎవరు వస్తారు? మన స్వీటీ వస్తుంది అన్నమాట, అనుష్క. అంటే ఏం సార్ అనుష్కని పెట్టుకోవాలన్నా సార్ గీడ అంటే అట్లా పెట్టుకోవద్దు, ఎగ్జామర్ మార్కులు ఇయ్యరు. ఏం పెట్టుకోవాలి? రుద్రమా దేవి. రుద్రమాదేవి గురించి ఇప్పుడు. ఈ రుద్రమాదేవి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పరిపాలించింది అని అంటే 1262 నుంచి పడితే 1289 అన్నమాట. దాదాపు ఎన్ని? 27 ఇయర్స్ రూల్ చేసింది. ఈ కాకతీయ డైనెస్టీలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఎవరు చెప్పాలి? ఎవరు? గణపతి దేవుడు. ఎన్ని సంవత్సరాలు? 63 సంవత్సరాలు. కాకతీయ డైనెస్టీలో గ్రేట్ కింగ్ ఎవరు? గణపతి దేవుడు. ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా? రైట్ రైట్ అన్నమాట. రైట్, దాదాపుగా ఒక 20 ఇయర్స్ పైన అనుకో, ఇంకంతే 20 ఇయర్స్ పైన రూల్ చేసిర్రు, అంతేకాదురా శరణం. ఓకేనా? ఇప్పుడు ఈమె ఒక టైటిల్స్. ఏంది టైటిల్స్? ఒకటి ఏంది? రుద్రమాదేవి. ఏంది అమ్మా ఒక టైటిల్? రుద్రమా, రుద్రమాదేవ. సారీ ఒక్క నిమిషం అమ్మా. రుద్రమాదేవి ఒక టైటిల్స్, రుద్రమాదేవి కాదు అది ఆమె పేరు. నేను చెప్తా చూడండి టైటిల్స్. రుద్ర దేవ మహా రాజా. రుద్రదేవ మహారాజా అని ఎవరిని అంటారు అని అంటే ఎవరిని అంటారు? మన వీరురాళ్ళుని అంటారు. ఇంకొక బిరుదు ఏంది సార్ అంటే వాళ్ళ నాయనకున్న, వాళ్ళ నాన్నకి, వాళ్ళ నాయనకు ఉంది కదా బిరుదు, రాయ గజకేసరి. రాయ గజకేసరి. ఏందమ్మా? రాయ గజ కేసరి అనే బిరుదు కూడా ఉంటుంది అన్నమాట. ఈ రాయ గజకేసరి బిరుదు ఎవరిది సార్ అంటే వాళ్ళ యొక్క ఫాదర్ బిరుదు. వాళ్ళ యొక్క ఫాదర్ టైటిల్ కదా మీకు స్టార్టింగ్లో చెప్పిన కదా, వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క టైటిల్ కూడా అదే అని. సో సేమ్ అదే టైటిల్ ఈమెకు కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇంకా రుద్రమాదేవి ఒక అమ్మాయి. ఇప్పుడు నేను చెప్తా చూడండి, ఇంక ఇప్పుడు ఈమె గురించి కొద్ది స్టోరీ. రుద్రమాదేవి అనేది ఒక అమ్మాయి నాన్న. ఒక అమ్మాయి రాజ్యం ఏలుతుంది అని అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా?
ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు? ఒక అమ్మాయి ఎలా పరిపాలిస్తుంది, ఒక అమ్మాయి ఎలా పరిపాలిస్తుంది అని వాళ్ళ వాదన అన్నమాట. కానీ అమ్మాయిలు అయితే పరిపాలించలేదా? ఈ కాలంలో చూసుకుంటే అమ్మాయిలు ఒక డాక్టర్, ఒక యాక్టర్, ఒక పైలట్ ఎన్నో అవుతున్నారు, ఎంతో సాధిస్తున్నారు, అవునా కాదా? సో ఆ కాలంలో కూడా అమ్మాయి అంటే ఈ కాలంలో ఉన్నట్టు ఉండకపోవన్నమాట. సో అమ్మాయి అనేది ఏం రూల్ చేస్తుంది, ఏం పాలిస్తుంది, ఒక అమ్మాయి చేతిలో రాజ్యం పెడితే ఎలా ఉంటుంది అని భయం ఉంటుంది అన్నమాట. సో అయినా వాటన్నిటికి తెగించి ఆమె స్ట్రాంగ్గా ఉండి ఎంతమంది ఏమన్నా కూడా ఆమె స్ట్రాంగ్గా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుంది. దాదాపు 20 ఇయర్స్ పైన పరిపాలించిందంటే ఇంత గ్రేట్ ఆమె, అవునా కాదా? అవునా కదా, చాలా గ్రేట్ అన్నమాట. ఇప్పుడు చూసుకుందాం, ఇంకా రుద్రమాదేవికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరో చూసుకుందాం. ఇటు ఇటు పక్కన సపోర్ట్ చేసింది రాస్తాం, ఎవరికి? రుద్రమాదేవి రాణి కావడం, రుద్రమాదేవి సపోర్టర్స్, ఈ రుద్రమాదేవి యొక్క సపోర్టర్స్ ఎవరెవరు? అంబదేవుడు. ఏ అంబదేవుడు సార్ అంటే కాయస్థ అంబదేవుడు, కాయస్థ అంబదేవుడు, కాయస్థ అంబదేవుడు ఒకటి. రెండోది ఎవరు అని అంటే గంగయ్య సహాని. ఎవరమ్మా? గంగయ్య సహాని, సాని అంటాడు, సహాని అంటాడు. ఈయన ఎవరు సార్ అని అంటే ఈయన పాకనాటి రూలర్ అన్నమాట. ఈయన ఎవరు? పాకనాటి రూలర్ రాయాలి నేనా. ఈయన ఎవరు సార్ అంటే పాకనాటి రూలర్. ఇంకా ఎవరు సార్ అంటే జాన్మిక దేవుడు, జాన్మిక దేవుడు. వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారనమాట. ఏ రుద్రమదేవి రాణి కావాలి, రాణి కావాలి అని సపోర్ట్ చేస్తారు. ఎవరు? కాయస్థ అంబదేవుడు, గంగయ్య సహాని లేదా సహాని, పాకనాటి రూలర్. ఈయన ఎవరు అనంటే జాన్మిక దేవుడు. వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే సపోర్ట్ చేస్తారు అనమాట. ఇప్పుడు ఇక్కడ అన్సపోర్ట్ ఎవరు చేస్తారు చూద్దాం. ఎవరు? మీరు, నేను, అందరం అనమాట. నేనైతే సపోర్ట్ చేస్తానా, సపోర్ట్ చేయనంటే నేను సపోర్ట్ చేయనమ్మా. ఎందుకంటే ఆడ ముందే అనుష్క కాబట్టి. స్వీటి చేస్తానమ్మో, సపోర్ట్ చేస్తా. మీరు చేస్తారా? చేయరా? చేస్తారు కదా, సపోర్ట్ చేయాలి, అందరం సపోర్ట్ చేయాలి. ఒకటి ఎవరు అని అంటే మురారి. ఎవరమ్మా? మురారి దేవుడు. ఈ మురారి దేవుడు ఎవరో కాదు, వాళ్ళ యొక్క తమ్ముళ్ళు, అన్నలే. రెండవది ఎవరు సార్ అని అంటే హరిహర దేవుడు, హరిహర దేవుడు. వీళ్ళెవరో కాదు, వాళ్ళ యొక్క బ్రదర్స్, వాళ్ళ యొక్క బ్రదర్స్ అన్నమాట. వాళ్ళ యొక్క బ్రదర్సే అన్సపోర్ట్ అంటే సపోర్ట్ చెయ్యరు అన్నమాట. సపోర్ట్ చేసి చూడండి. కాయస్థ అంబాదేవుడు ఆమె యొక్క సేనాని. ఎవరి యొక్క సేనాని? రుద్రమాదేవుడి యొక్క సేమ. కాయస్థ అంబదేవుడు, గంగయ్య సహాని, జమ్మికా దేవుడు. ఏంది సార్ ఇక్కడ కాయస్థ అంబదేవుడు రాసిర్రు, నీ ఇది ఇటేమో సార్, ఇది గిటేమో సార్ అని కన్ఫ్యూజ్ అవుతుర్రా మీరు? కాదు, ఇది గిటే. ఫస్ట్ ఈయన సపోర్ట్ చేస్తాడు, తర్వాత రుద్రమదేవిని చంపేది గీననే కదా. ఎవరు చంపుతారు? రుద్రమదేవిని. ఈ కాయస్థ అంబదేవుడే చంపుతాడు. ఓకేనా? రైట్. మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. ఏంది సారు ఈ కాయస్థ అంబదేవుని గీడ రాయకుండా గీడ రాసిండు అని అంటే, కాయస్థ అంబదేవుడు మొట్టమొదటిగా సపోర్ట్ చేస్తాడు రుద్రమాదేవి రాణి గానికి. తర్వాతనే ఏమవుతాడంటే తిరుగుబాటు చేసి కడపకి పోయి రూల్ చేసుకుంటూ ఉంటాడు మన హీరో ఈ అంబదేవుడు. ఓకేనా? రైట్. ఇంకా ఏం చెప్దాం సార్ ఈమె గురించి అంటే, ఇంకా నేను చెప్తా చూడండి అమ్మా. రుద్రమాదేవి కింగ్ అయినట్టు మనకి ఏమేమి ఇన్స్క్రిప్షన్స్ చెప్తున్నాయి. ఒకటి అంటే, ఒకటి దుర్గి ఇన్స్క్రిప్షన్. ఏందమ్మా దుర్గి ఇన్స్క్రిప్షన్ అంటే? దుర్గి శాసనం ఒకటి చెప్తుంది, ఈమె రాణి అయ్యింది, ఈమె రాణి అయి పరిపాలిస్తుంది అని. అబ్బా, రెండవది ఏంది అని అంటే అమ్మా, త్రిపూర్ణాంతక ఇన్స్క్రిప్షన్. ఏందమ్మా త్రిపూర్ణాంతక ఇన్స్క్రిప్షన్? ఈ ఏం చెప్తున్నాయంటే రుద్రమాదేవి అనేది, రుద్రమా ఎవరమ్మా? రుద్రమాదేవి. హౌ హీ బికమ్ ఏ క్వీన్ అంటే రుద్రమాదేవి అనే ఆమె ఎలా రాణయ్యింది అని చెప్పే శాసనాలు ఏంది అనే త్రిపూర్ణాతక ఇన్స్క్రిప్షన్, దుర్గి ఇన్స్క్రిప్షన్, ఈ రెండు ఇన్స్క్రిప్షన్ తెలుస్తున్నాయి అనమాట. ఎలా అయిందండి? ఇంతకుముందు నేను మీకు చెప్పిన కదా సపోర్టెడ్ అన్సపోర్టెడ్ అని చెప్పిన, లేదా? లేదా. ఓకే, రైట్ అనమాట. దుర్గి ఇన్స్క్రిప్షన్ త్రిపూర్ణాంతక ఇన్స్క్రిప్షన్ అనమాట. ఓకే అనమాట. ఇప్పుడు చూద్దాం ఈమె ఏమేమి ప్రాంతాలని ఆక్యుపై చేసిందో. ఏందమ్మా రుద్రమాదేవి హౌ హీ బికమ్ ఏ క్వీన్, ఎలా క్వీన్ అయిందని? క్వీనే కదా ఆమె. షీ హౌ హీ బికమ్ హౌ షీ
హౌ షీ బికమ్ ఏ క్వీన్ హీ అంటే హీ అని ఎందుకన్నా అంటే షీ అయినా కానీ హీ లాగా పరిపాలిస్తుంది కాబట్టి ఆమెని హీనే అనుకోవాలి మనం. ఒక్క మార్క్ పోలో అంటాడనమాట, మార్క్ పోలో అనే ఒక చరిత్రకారుడు వస్తాడు రుద్రమాదేవి ఉన్న టైం పీరియడ్లో. మీకు చెప్తున్నా చూడండి, ఇన్ దిస్ టైం పీరియడ్లో మార్క్ పోలో ఎవరమ్మా, మార్క్ పోలో ఇటలీ నుంచి ఎవరు, ఒక ట్రావెలర్ వస్తాడు. ఆమె ఏమని అంటారు, ఆమెను ఏమంటారు అని అంటే ఆమె ఒక అబ్బాయిలాగా గుర్రం స్వారీ చేస్తుంది, ఒక అబ్బాయిలాగా దుస్తులు వేసుకొని హీ షీ వాస్ డ్రెస్ లైక్ ఏ మ్యాన్ అని అంటాడు. అంటే ఆమె అంట మొగాళ్ళలాగా డ్రెస్సులు వేసుకుంటుందంట, అబ్బాయిలాగా హార్స్ రైడింగ్ చేస్తుందంట, స్వాడ్ కత్తి తిప్పుతుందంట అని ఎవరన్నారు, ఏ చరిత్రకారుడు అన్నాడు అని అంటే మార్క్ పోలో. ఈ మార్క్ పోలో అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈమె కాలంలో ఇటాలీ నుంచి వచ్చిండు అలా చెప్తారనమాట. ఓకేనమ్మా, ఓకేనా, రైట్, అదే ఆప్షన్.